సామెతల గ్రంథము 10వ అధ్యాయము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, బుద్ధిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తలమీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశము అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవులయందు జ్ఞానము కనపడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశము అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలే ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పగ వంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.